మనుషులు ఒకటి ఉంది అని బలంగా నమ్మినప్పుడు హఠాత్తుగా అది మాయమైపోతే దాన్నే మాయాజాలం అని నమ్ముతారు. అయితే మనం సరిగ్గా ఆలోచిస్తే ఇదే విధంగా మన మనస్సులో ప్రతి ఒక్క ఆలోచన విషయంలోనే జరుగుతుంది. నిన్న మనకి ఆనందాన్ని కలిగించిన ఒక విషయం ఈ రోజు ఒక బాధాకరమైన ఆలోచనని ఆలోచిస్తున్నప్పుడు మనకి గుర్తుకు రాదు. అలాగే నిన్న మనకి బాధని కలిగించిన ఒక ఆలోచన ఈ రోజు మనం దేనైనా సాధించినప్పుడు వచ్చిన ఆలోచన ముందు మాయమైపోతుంది. దీనిని బట్టి మనుషుల ఆలోచనలు కూడా మాయలాంటివే అనే దాన్ని మనం గుర్తించాలి. సరిగ్గా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి మాయలోనే జీవిస్తుంటారు. నిజానికి జీవితం అంటేనే మాయ. దీనిని మనం అంగీకరించాలి. ఎప్పుడైతే మనం ఒక కొత్త విషయాన్ని చూసి దాన్ని మనం కూడా చెయ్యాలనుకుంటామో అప్పుడు మన మనస్సు మనకి అది చేస్తే ఎలాంటి గుర్తింపు వస్తుందో అనే దాన్ని ఒక ఇమాజినేషన్ రూపంలో చూపిస్తుంది. ఆ ఇమాజినేషన్ నిజం అవ్వాలంటే దానికి మనం ప్రయత్నం చెయ్యాలి అని మనకు తెలుసు. అయినప్పటికీ దాన్ని మనం చెయ్యం, ఎందుకంటే మన శరీరం దానికి సహకరించదు కాబట్టి. అయితే ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శరీరం అనేది ఈ లోకంలో నీ ఆత్మని నడిపించే ఒక వాహనం. నీ ఆత్మకి వింత వింత అనుభూతులు కలిగించే సాధనం అది. దాన్ని నువ్వు ఎలా వాడాలి అనుకుంటే అలానే వాడించబడుతుంది నీ చేత. ఈ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అనే స్నేహం ప్రేమ ఈ రిలేషన్స్ అన్ని ఈ లోకానికి సంబంధించిన విషయాలు. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ని మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ బ్రెయిన్ ని మనం స్కానింగ్ వంటి వాటి సహాయంతో చూడగలం, ఎందుకంటే అది కూడా మన శరీరంలో ఉన్న ఒక ఆర్గాన్ కాబట్టి. మన సైన్స్ కూడా ఇక్కడ దాకానే చూడగలదు. మన బాడీని కంట్రోల్ చేసే శక్తి మన బ్రెయిన్ కి ఉంది. అయితే మన బ్రెయిన్ ని కంట్రోల్ చేసేది మన మనస్సు. సైన్స్ కి కనబడని మనస్సు ఈ మాయాలోకాన్ని కంట్రోల్ చేయగలదు. బాడీ అనేది మన మనస్సు అనే ఆత్మని పట్టి ఉంచగలిగే సాధనం అంతే. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎలాంటి మాయ ముందుకు వెళ్లకుండా ఆపుతుందో దానికి విషయం చెప్పండి. దెబ్బకదే మిమ్మల్ని వదిలేస్తుంది.